హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఆర్థోడాంటిస్ట్ మరియు స్మైల్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్కేఎస్ అరవింద్. డాక్టర్ అరవింద్స్ ఆర్థోడాంటిక్ అండ్ డెంటల్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో ఎత్తుపళ్ళు సరి చేయడానికి అన్నింటికన్నా బెస్ట్ టైం ఏమిటి, అంటే ఎత్తుపళ్ళు సరి చేయడానికి బ్రేసెస్ ఏ వయస్సులో వేసుకుంటే మంచిది అనేది తెలుసుకుందాం. బ్రేసెస్ చికిత్స ప్రారంభించడానికి అమ్మాయిలకైతే 9 to 11, అంటే 9 to 11 వయస్సు అన్నింటికన్నా మంచిది. అబ్బాయిలకి 11 to 13, అంటే 11 to 13 వయసు అన్నింటికన్నా మంచిది. ఎందుకు? దీనికి 3 కారణాలు ఉన్నాయి. అన్నింటికన్నా ఫస్ట్ రీజన్ ఏంటంటే గ్రోత్, అంటే ఎదుగుదల. పిల్లలు పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు రోజు కొంచెం పెరుగుతూనే ఉంటారు. అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక వయసు, ముఖ్యంగా టీనేజ్ వచ్చిన తర్వాత పిల్లల హైట్ సడన్గా పెరుగుతుంది. వాళ్ళ శరీరం మారుతుంది, వాళ్ళ ఫేస్ మారుతుంది, వాళ్ళ గొంతు మారుతుంది. దీనిని ప్యూబర్టల్ గ్రోత్ స్పర్ట్ అంటాం. ఈ టైంలో మొత్తం బాడీలో గ్రోత్ యాక్టివిటీ చాలా ఉంటుంది. అదేవిధంగా ఫేస్లో కూడా మన జా బోన్స్ బాగా గ్రో అవుతుంటాయి. మనం కానీ ఈ గ్రోత్ని ట్యాప్ చేయగలిగితే, ఈ గ్రోత్ పొటెన్షియల్ని వాడుకోగలిగితే మనము చాలా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇద్దరు పేషెంట్స్ ఫొటోస్ చూపిస్తాను. ఈ ఫస్ట్ పేషెంట్ చూడండి, చిన్న పాప వచ్చింది, తనకి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి. 1.5 ఇయర్ ట్రీట్మెంట్ అయ్యేసరికి ఆమె పళ్ళు చక్కగా అరేంజ్ అయినాయి, ఆమె ఫేస్ కూడా మారింది. ఈ రెండో పాప చూడండి, ఈమెలో కూడా వచ్చినప్పుడు పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత పళ్ళు చక్కగా అరేంజ్ అయ్యాయి, ఫేస్లో కూడా మంచి మార్పు ఉంది. ఇది ఎందుకు సాధ్యమైందంటే వాళ్ళు కరెక్ట్గా ఈ గ్రోత్ స్పర్ట్ రావడానికన్నా కొన్ని రోజుల ముందు మా దగ్గరకు వచ్చారు. మేము ఈ గ్రోత్ స్పర్ట్ని వాడుకున్నాము, వాళ్ళ పళ్ళని అరేంజ్ చేసాము, సేమ్ టైం వాళ్ళ బోన్స్ను కూడా మేము మూవ్ చేయగలిగాం. దానివల్ల మనకి మంచి ఫలితాలు లభించాయి. కాబట్టి ఈ గ్రోత్ స్పర్ట్ రావడానికి ఒక 1 ఇయర్ ముందు మనము బ్రేసెస్ చికిత్స ప్రారంభించగలిగితే చాలా మంచిది. అమ్మాయిలకి ఈ గ్రోత్ స్పర్ట్ ఎప్పుడు వస్తుంది? అమ్మాయిలకి అయితే జనరల్గా 12 to 13 ఏజ్లో వస్తుంది. దీనిని మెచ్యూరిటీ అయినప్పుడు, అంటే మనం తెలుగులో పెద్ద మనిషి అవ్వడం అంటాం, ఈ టైంలో గ్రోత్ స్పర్ట్ వస్తుంది. ఇది జనరల్గా 12 to 13 వయసులో జరుగుద్ది. కాబట్టి 1 సంవత్సరం ముందు, అంటే 9 to 11 ఏజ్లో కానీ మనం బ్రేసెస్ ప్రారంభించగలిగితే, బ్రేసెస్ చికిత్స ప్రారంభించగలిగితే మనం ఫస్ట్ పళ్ళన్నీ అరేంజ్ చేసేస్తాం నీట్గా. గ్రోత్ స్పర్ట్ టైంలో మనం బోన్స్ని మోడిఫై చేస్తాం. సేమ్ అదేవిధంగా అబ్బాయిలకైతే ఈ గ్రోత్ స్పర్ట్ 14 to 15 ఏజ్లో అవుతుంది. కాబట్టి 1 or 2 ముందే మనం కానీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే మనము ఫస్ట్ పళ్ళని అలైన్ చేసుకొని మనం జాస్ని మోడిఫై చేయొచ్చు. దాని ద్వారా మనం మొత్తం ఫేస్ని చేంజ్ చేయొచ్చు. ఇంకా రెండో కారణం ఏంటంటే ఈ ఏజ్లో పళ్ళని మూవ్ చేయడము చాలా ఈజీ, చాలా ఫాస్ట్, చాలా సులభంగా వేగంగా మనం పళ్ళని మూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ఈ గ్రోత్ స్పర్ట్లో ఎముకలు గ్రో అవుతుంటాయి. సో చాలా గ్రోత్ యాక్టివిటీ ఉంటుంది బోన్లో. సేమ్ టైము పళ్ళు కూడా కదులుతుంటాయి. పై జాలో, అంటే పై దవడ ఎముకలో ఉండే పళ్ళు కిందకు వస్తుంటాయి, కింది దవడ ఎముకలో ఉండే పళ్ళు పైకి వెళ్తుంటాయి. మనం కానీ, అంటే మనము పళ్ళ మీద ఎక్కువ ఫోర్స్ అప్లై చేయక్కర్లేదు. మనం ఈ పళ్ళకి జస్ట్ డైరెక్షన్ ఇస్తే చాలు, మనకి ఎక్కడ కావాలో అక్కడ వచ్చి కూర్చుంటాయి పళ్ళు. మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను ఒక పేషెంట్ చూపిస్తాను మీకు. ఈ అమ్మాయికి చాలా ఎత్తుపళ్ళు ఉన్నాయి, పళ్ళ మధ్య సందులు ఉన్నాయి. ఈ అమ్మాయికి జస్ట్ ముందు పళ్ళు కదలకుండా ఒక ప్లేట్ ఇచ్చాము. ఎగ్జాక్ట్గా 1 ఇయర్ తర్వాత ఆమె ముఖంలో వచ్చిన మార్పులు మీరు చూడొచ్చు. పళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఫేస్ మారింది, చూడడానికి అందంగా ఉంది. ఈ అమ్మాయికి అసలు మనము బ్రేసెస్సే పెట్టలేదు పళ్ళ మీద, జస్ట్ కొన్ని ప్లేట్స్ మాత్రం పెట్టాము నోట్ లోపల. ఇది ఈ వయసులో ట్రీట్మెంట్ చేయడం యొక్క అడ్వాంటేజ్. ఇప్పుడు ఇంకొక కేసు చూపిస్తాను. ఈ అమ్మాయికి మా దగ్గరకు వచ్చినప్పుడు డీప్ బైట్ ఉంది, అంటే ఫ్రంట్లో అప్పర్ టీత్ లోవర్ టీత్ని పూర్తిగా ఓవర్ల్యాప్ చేసేసాయి, అంటే కప్పేసాయి అనమాట. ఈ అమ్మాయికి మనం ఏం చేసామంటే పళ్ళ మీద బ్రేసెస్ పెట్టి ముందుండే పళ్ళు కదలకుండా ఆపేసాము. వెనకుండే పళ్ళని మనం ఏం చేయలేదు. వెనకుండే పళ్ళు వాటంతట అవే పైనుండే పళ్ళు కిందకు వచ్చాయి, కిందుండే పళ్ళు పైకి వెళ్ళాయి. దీనివల్ల ఏమైంది, వితిన్ 1.5 ఇయర్ ఆమె డీప్ బైట్ కరెక్ట్ అయిపోయింది, పళ్ళన్నీ నీట్గా అరేంజ్ అయ్యాయి, చూడడానికి ఫేస్ కూడా అందంగా తయారైంది. ఇంకా 3వ రీజన్ ఏంటంటే పేషెంట్ కోఆపరేషన్.
జనరల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ 9 to 13 ఏజ్ మధ్యలో ఉండేటువంటి పిల్లలు చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఏ వైద్యమైనా సక్సెస్ అవ్వాలంటే, ఏ చికిత్స అయినా విజయవంతంగా పూర్తవ్వాలంటే వైద్యుడి యొక్క వైద్యము, పేషెంట్ యొక్క సహకారము రెండూ అవసరం. సేమ్ ప్రిన్సిపల్ ఈ చికిత్స కూడా వర్తిస్తుంది. పేషెంట్కి మేమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎవరైతే చక్కగా పాటిస్తారో, ఎవరైతే ఎవ్రీ మంత్ రెగ్యులర్గా క్లినిక్కి వస్తారో, కోఆపరేట్ చేస్తారో, వాళ్ళలో ట్రీట్మెంట్ సక్సెస్ బాగుంటుంది. 9 సంవత్సరాలు కన్నా చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి పాపం అర్థం చేసుకునే శక్తే తక్కువ ఉంటుంది, వాళ్ళు మనం ఇచ్చే సూచనలు సరిగ్గా పాటించరు, అందువల్ల వాళ్ళలో ట్రీట్మెంట్ చేయడం కొంచెం కష్టం. అంతేకాకుండా ఆ ఏజ్లో పళ్ళు కూడా పూర్తిగా వచ్చిండవు. ఇంకా ప్యూబర్టీ దాటినటువంటి పిల్లలు అనుకోండి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వేరే విషయాల మీద ఉంటుంది. ఉదాహరణకి వాళ్ళు ఎడ్యుకేషన్లో చాలా బిజీ ఉంటారు, వాళ్ళ ఏజ్లో 10th కానీ 9th కానీ ఇటువంటి ఇంపార్టెంట్ ఫేజ్లో ఉంటారు, కాబట్టి వాళ్ళ దృష్టి అంతా చదువు మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు బ్రేసెస్ ఆ టైంలో వాళ్ళకి బ్రేసెస్ పెడితే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టుగా ఫీల్ అవుతుంది. ఇంకోటి ప్యూబర్టల్ గ్రోత్ స్పాట్ ఆల్రెడీ వచ్చేసినటువంటి పిల్లల్లో వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాం అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఆ ఏజ్లో వాళ్ళ పళ్ళ మీద మనం మెటల్ బ్రేసెస్ లేదా క్లిప్స్ పెట్టామనుకోండి, దే డోంట్ లైక్ ఇట్, వాళ్ళు ట్రీట్మెంట్కి అంత బాగా సహకరించరు. కాబట్టి అన్ని విధాల పేషెంట్ కోఆపరేషన్ మనకు బాగా ఎప్పుడు లభిస్తుందంటే వాళ్ళు 9 to 13 years ఆఫ్ ఏజ్ మధ్యలో ఉన్నప్పుడు. కాబట్టి 9 to 11 ఫర్ గర్ల్స్, 11 to 13 ఫర్ బాయ్స్. ఈ ఏజ్ అన్ని విధాల క్లిప్స్ చికిత్స లేదా బ్రేసెస్ చికిత్స చేయడానికి మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని ఉపయుక్తకరమైనటువంటి వీడియోస్ అందించడానికి మేము ప్రయత్నిస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి, వీల్ ట్రై టు రిజాల్వ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.